ఇక పెద్దాపురం పట్టణంలో వ్యభిచారం నిర్వహిస్తున్న మూడు గృహాలను సీజ్ చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దాపురం తహసీల్దార్ సిఐఎస్ఐ రెవెన్యూ పోలీస్ సిబ్బంది వ్యభిచారం చేస్తానంటే ఇల్లును సీజ్ చేశారు ఈ సందర్భంగా పెద్దాపురం సిఐ మాట్లాడుతూ ఈ యొక్క పెద్దాపురం పట్టణంలో ఇలాంటి వ్యభిచారాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు हाउस पड़े आदेश मेरे को रेस कंडक्ट जो मूड కంటిన్యూస్ గా రిక్వెస్ట్ చేసి ఇక్కడ పట్ల మన సన్ని అలాగే సినిమా వార్త మరొకరు ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్డియో గారు ఇవాళ అమరగారు ద్వారా ఏదైతే మూడు గృహాలు ఉన్నాయో ఆ మూడు గృహానికి కూడా అమరగారు సీజ్ చేయవచ్చు సార్. 10 తర్వాత 11 తర్వాత 12 తర్వాత 11 తర్వాత 12 తర్వాత రెగ్యులర్ గా జరుగుతుంది. రెగ్యులర్ గా జరుగుతుంది. ఈ ప్రతి పరిస్థితుల్లో కూడా ఈ ఆర్గనైజ్డ్ లోపల ఫోర్స్ అనేది కానీ అది లోపల నుంచి వచ్చి కానీ ప్రతి పరిస్థితి సెండ్ చేయలేదు. ఇది మా సైడ్ క్లియర్ ఇండికేషన్. కంప్లీట్ గా ఎవరైనా ఇలాంటి ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయినట్టు అయితే మాత్రం వారి మీద కట్టుబడి చర్యలు తీసుకోబట్టి అట్లాగే ఏదైతే ఈ లోపల సీజర్స్ ఉన్నాయో ఆడియో కొన్న పోస్ట్ వేస్ చేస్తూ మేము ఫస్ట్ చేయండి. కంపల్సరీ కూడా ఫీట్ చేయండి.